లోకేష్ పాదయాత్రకు సంఘీభావంగా మియాపూర్ నుంచి విశాఖ వరకు కార్ల ర్యాలీ ప్రారంభమైంది. తెలుగు ప్రొఫెషనల్స్ ఆధ్వర్యంలో కార్ల ర్యాలీకి విశాఖకు బయలుదేరనున్నారు. తాజా సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నుమాన్ లైవ్ లో అందిస్తారు. నుమాన్, ఎస్ శ్రీనివాస్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్రకు మద్దతుగా ఇటు హైదరాబాద్ నుంచి వైజాగ్ వరకు భారీ కార్ల ర్యాలీని నిర్వహిస్తున్నారు. సో అందులో భాగంగానే ఏదైతే ఇటు మియాపూర్ దగ్గర ఉన్నటువంటి ఎన్టీఆర్ సర్కిల్ నుంచి ఏదైతే ఈ ర్యాలీ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇటు టీడీపీ కార్యకర్తలు కానివ్వండి, టీడీపీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. మనము ఏబీ స్క్రీన్ లో కూడా చూడొచ్చు, తెలుగు ప్రొఫెషనల్ వింగ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇప్పటికే అందరు చేరుకున్నారు. సో ర్యాలీ మరి కాసేపట్లోనే ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానివ్వండి, ఇటు ముఖ్యంగా ఏదైతే నారా లోకేష్ సంబంధించినటువంటి యువసేన, అదేవిధంగా తెలుగు ప్రొఫెషనల్ వింగ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కూడా ఇప్పటికే నిర్వాహకులు చెప్తున్నారు. ప్రస్తుతం మనము చూడొచ్చు మొత్తం కార్ల ర్యాలీకి సిద్ధం చేసి పెట్టారు. సో ఇక్కడ నుంచి మియాపూర్ నుంచి దచ్చిపోలి ఓఆర్ఆర్ మీదుగా ఏదైతే వైజాగ్ వరకు ఈ ర్యాలీ కొనసాగుతుందని ఇప్పటికే నిర్వాహకులు చెప్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. సో మనం మాట్లాడదాము, చెప్పండి ఈ కార్యక్రమం నిర్వహించిన ప్రధాన ఉద్దేశం ఏంటి? యాక్చువల్గా ఇది ప్రజల కోసం, ప్రజల సమస్యల్ని తెలుసుకోవడానికి నారా లోకేష్ గారు 27 జనవరి 2023లో యువగలంగా స్టార్ట్ చేశారండి. ఇది ఇప్పుడు ప్రజాగలంగా మారింది. సో ఈ ప్రయాణంలో అన్న చాలా ఇబ్బందులు పెట్టారండి మనల్ని, లైక్ చాలా సమస్యల్ని, ఐ మీన్ ప్రోగ్రామ్కి వస్తున్న ప్రజా స్పందన చూసి అవతల పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీనికి చాలా ఇబ్బంది పెట్టారు. మీటింగ్ నిర్వహించుకోవడానికి కూడా లేకుండా, నిల్చొని మీటింగ్ చెప్పడానికి కూడా లేకుండా చేశారు. కానీ తన పట్టుదలతో ఎక్కడ అధైర్యపడకుండా స్టూల్ మీద ఎన్నో మీటింగ్లు ఇచ్చాడండి. తనకి నేనున్నాను అని చెప్పి ప్రజలందరికీ ఒక సపోర్టివ్గా నిల్చున్నాడండి నారా లోకేష్ గారు. అలాంటి వ్యక్తికి తను ఈ ప్రయాణంలో తన కుటుంబంలో అతి సన్నిహితుడైన తారక రత్నం అన్నని కూడా కోల్పోవడం జరిగింది. అయినా కూడా తను ఎక్కడ అధైర్యపడకుండా మనోధైర్యంతో ప్రజల కోసం ముందుకు వచ్చాడండి. అలాంటి వ్యక్తికి మేమున్నాము. ఇంకోటి, తన సొంత తండ్రి అయినటువంటి చంద్రబాబు నాయుడిని అక్రమ కేసులో అరెస్ట్ చేసి ఎంతో ఇబ్బంది పెట్టారండి. కానీ అన్న రోజు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చినా, ఈరోజు మళ్ళీ దాన్ని ప్రజల కోసం మొదలెట్టి ప్రజల సమస్యలను తెలుసుకుని మీకు నేనున్నాను అని ఒక మనోధైర్యాన్ని ఇస్తున్నానని, అలాంటి వ్యక్తికి ఎలాంటి కష్టాల్లో ఉన్న మా కోసం బయటకు వచ్చిన అన్న కోసం మేమెప్పుడు మేమున్నాము ఉంటాము అని చెప్పడానికి ఈ ఇక్కడ నిల్చున్న వాళ్ళందరూ ప్రొఫెషనల్స్ అండి. అందరూ ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఒక యాత్రగా హైదరాబాద్ నుంచి వైజాగ్కి మీకు మేమున్నామన్న సపోర్ట్ ఇవ్వడానికి అని చెప్పి ఈ యాత్రని సంఘీభావంగా మేము స్టార్ట్ చేస్తున్నామండి. చెప్పండి, ఈ కార్యక్రమం ద్వారా లోకేష్ అన్న ఇప్పటి వరకు ఆంధ్రాలో చేస్తున్న యోగాలానికి యువత కోసం ఏదైతే చేస్తున్నారో హైదరాబాద్ నుంచి మేము ప్రొఫెషనల్స్ అందరూ వెళ్ళి లోకేష్ గారికి సంఘీభావం తెలియజేయాలనుకుంటున్నాం. ఎన్ని కష్టాలు వచ్చినా కానీ అన్ని ఫేస్ చేసి మళ్ళీ స్టార్ట్ చేశారు. సో మా తరఫున మేము ఈ సండే వైజాగ్ వెళ్ళి మా సంఘీభావం తెలియజేయదాం. ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా నారా లోకేష్ మాత్రము పట్టు వదలిన విక్రమార్కుల్లో ఏదైతే ఈ యువగలము పాదయాత్ర నిర్వహించడం మీద మాత్రం ఇక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రొఫెషనల్ వింగ్ అనివ్వండి, ఇటు ఐటీ ఉద్యోగులు వీళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తారు. చెప్పండి, ఇది యువగలంగా ప్రారంభమై యువత కోసం ప్రారంభమైన నారా లోకేష్ గారి పాదయాత్ర చివరికి జనగలమై ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని టచ్ చేసుకుంటా వెళ్ళి ఎవరికి ఏ అక్కర్లు ఉన్నాయో, ఎవరికి అవసరాలు ఉన్నాయో తెలుసుకొని ఎన్నో ఇబ్బందులు ఉన్నా సరే, ఫస్ట్ మైక్ లాక్కున్న తర్వాత స్టూల్ లాక్కున్న తర్వాత ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే, ఇది యువగలంగా ప్రారంభమై జనగలమైన తర్వాత ఇది చివరి అంకానికి చేరుకున్న సందర్భంగా మేము ప్రొఫెషనల్స్గా హైదరాబాద్ నుంచి సంఘీభావంగా వేలాది మంది తరలి వెళ్ళి పాదయాత్రలో పాల్గొనాల్సిందిగా కోరుచుని అందరిని ఇన్వైట్ చేస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా అండి లోకేష్ గారు పాదయాత్ర మొదలుపెట్టి సుమారు సంవత్సర కాలం కావస్తుంది. జనవరి 27 మొదలుపెట్టి సుదీర్ఘమైనటువంటి పాదయాత్రలో రాష్ట్రం నలుమూలలా ఉన్నటువంటి సమస్యలు తెలుసుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం నుంచి జరుగుతున్న అరాచకాలు, ఇబ్బందులు వీటిని తెలుసుకుని వాళ్ళన్నింటినీ ఎట్లా పరిష్కరించాలి అనే దిశగా ఒక మహాయజ్ఞం చేపట్టాడు ఆయన. ఆ మహాయజ్ఞానికి సంఘీభావంగా మేమందరం కూడా, ప్రొఫెషనల్స్ అందరం కూడా కలిపి ఆయన సంఘీభావం తెలపడానికి ఈరోజు బయలుదేరి ఇక్కడికి వెళ్ళడం జరుగుతుంది. మా మద్దతు ఆయనకు తెలియజేసి దాంతోపాటు ఈ ప్రొఫెషనల్స్ ఏదైతే మనం ఇక్కడ రాష్ట్రం నలుమూల నుంచి ఆయనకి చేదోడు వాదోడుగా ఉన్నామో అదేవిధంగా ఈవేళ ఆయనతో పాటు కలిసి నడిచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి మా వంతు కృషి కూడా మేము చేస్తామని బలంగా చెప్పడానికి, ఆయనకి సంఘీభావం తెలియజేయడానికి ఈరోజు ఇక్కడి నుంచి బయలుదేరుతా ఉన్నాం. మొత్తం కూడా ఎంతమంది పాల్గొంటున్నారు ఇక్కడ నుంచి?
సుమారుగా 30 నుంచి 40 వెహికల్స్ వరకు వెళ్తున్నాయండి. అలాగే 2 బస్సులు కూడా వేయడం జరిగింది. అలాగే ఇంకా వెళ్ళే దారిలో కూడా మరికొన్ని వెహికల్స్ కూడా యాడ్ అవుతూ ఉంటాయి. సో రేపు మార్నింగ్ కల్లా రీచ్ అవుతామండి. మార్నింగ్ లోకేష్ గారిని కలిసి ఆయనతో పాటు యువగలం పాదయాత్రలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అలాగే మళ్ళీ ఈవినింగ్ నుంచి రిటర్న్ అయ్యి మళ్ళీ మండే మార్నింగ్ కల్లా రిటర్న్ వచ్చేలాగా ప్లాన్ చేసుకుంటున్నామండి. సో సుమారుగా మేము ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే కనుక ఒక 500 మెంబర్స్ పైనే వస్తారు. అలాగే బెంగళూరు నుంచి కానీ చెన్నై నుంచి కూడా జాయిన్ అవుతున్నారు. ఈ పాదయాత్ర ద్వారా ఎంతో మంది యువతలు ఆయన ఉత్సాహం నింపారు, ఎంతో కార్యక్రమాలు. సో యువగలం అనే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువకులు ఏదైతే నిరుద్యోగం అనే కష్టాలు పడుతున్నారో అలాగే రైతు కష్టాలు అన్నీ కూడా తెలియజేయడానికి లోకేష్ గారు చేసినటువంటి ఈ యువగలానికి యువకులు అందరం కూడా మేము కూడా సపోర్ట్గా నడుస్తున్నాం ఆయనతో పాటు. చెప్పండి, మీకు ఏం కావాలి? ఈ కార్యక్రమం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? ఈ కార్యక్రమం ద్వారా హైదరాబాద్ నుంచి ప్రొఫెషనల్స్ కూడా మీ వెంట ఉన్నారు లోకేష్ గారు అని చెప్పడానికి మేము ఇక్కడ సంఘీభావంగా బయలుదేరుతున్నాం అండి. మొత్తం ఎంతమంది పాల్గొన్నారు? 40 cars 2 బస్సెస్ అండి. ఈ కాకుండా మధ్యలో విజయవాడ నుంచి ఖమ్మం నుంచి అటు ఆంధ్రవేలో జాయిన్ అయిపోయే పర్సన్స్ ఉన్నారన్నమాట. సార్, మనం చూడొచ్చు ఏదైతే ఇటు హైదరాబాద్ నగరం నుంచి అయితే పెద్ద ఎత్తున పాల్గొంటున్నామని చెప్తున్నారు. దాంతోపాటు ఏదైతే ఇటు మనం చూస్తున్నామో ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర ఇక్కడ ఏబిఎన్ స్క్రీన్లో కూడా చూడొచ్చు, మనము ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మియాపూరు చౌరస్తా నుంచి మొదలుకొని ఏదైతే ఇటు కేపీఎస్జీ రూట్, అదేవిధంగా గచ్చిబౌలి విధంగా ORR వరకు ఈ పాదయాత్ర కొనసాగుతుందని కూడా ఏదైతే ఈ కార్ల ర్యాలీ కొనసాగుతుందని చెప్తారు. సో పెద్ద ఎత్తున గదకు ఒక 100కు పైగా కార్లన్నీ కూడా ర్యాలీలో సిద్ధం చేసి పెట్టారు. దాంతోపాటు బస్సులను కూడా దాదాపు ఒక 10 బస్సులను కూడా సిద్ధం చేసి పెట్టినట్లు ఇక్కడికి నిర్వాహకులు చెప్తున్నారు. తెలుగు ప్రొఫెషనల్ వింగ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కూడా నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కార్యక్రమానికి ఇప్పటికే మరి కాసేపట్లో ప్రారంభమైనటువంటి కార్యక్రమానికి అయితే ఇటు అపూర్వ స్పందన లభిస్తుందని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు హైదరాబాద్ లో, గ్రేటర్ హైదరాబాద్ లో అన్ని ప్రాంతాల నుంచి ఉన్నటువంటి టీడీపీ క్యాడర్ అంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. సార్ చెప్పండి, ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? ఈ కార్యక్రమం ద్వారా ఏం చెప్పదలుచుకుంటారు? ఎంతమంది పాల్గొంటున్నారు మొత్తం? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మొత్తం ఒక 450 మంది దాకా రిజిస్టర్ అయ్యారండి. వాళ్ళలో దాదాపు అందరూ వస్తున్నారు. అది కాకుండా ఓవరాల్ నుంచి వెహికల్స్ కూడా దగ్గర దగ్గర 150 దాకా యాడ్ అవుతున్నాయి. ఇక్కడ నుంచి ఒక 200 కార్లు దాకా వెళ్తున్నాయి. 15 బస్సులు బయలుదేరినాయి. దాదాపు అది కాకుండా మళ్ళీ విజయవాడ నుంచి వేరే వేరే ప్రాంతాల నుంచి అక్కడ నుంచి మొత్తం మీద ఎట్లా కాదనుకున్నా సరే ఇంకో 400-500 మంది దాకా వస్తున్నారు. యువగలానికి మద్దతుగా భాగ్యనగరం నుంచి టీపీడబ్ల్యూ మెంబర్స్ అందరూ సపోర్ట్ చేస్తుంటే ఇక్కడ నుంచి హైదరాబాద్ టు విశాఖపట్నం అని చెప్పేసి యువగలానికి మద్దతు పలకడం కోసం మనందరం ఇక్కడి నుంచి కదులుతున్నామండి. ఇది దీనికి మద్దతుగా పలుకుతున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీడియా మిత్రులకి, టీపీడబ్ల్యూ సభ్యులకి, రాజకీయ నాయకులకి, అన్ని వర్గాల వారికి కృతజ్ఞతలండి. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. యువగలం పాదయాత్రను వైసీపీ ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం ఇవన్నీ కుట్రలతో అణిచివేయాలని చూసినా కూడా సో పట్టువదలని విక్రమార్కుల్లో ఆయన ఈ పాదయాత్రను కొనసాగించారని కూడా ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ నేతలు కానివ్వండి, అదేవిధంగా తెలుగు ప్రొఫెషన్ వింగ్కి సంబంధించినటువంటి ప్రతినిధులు చెప్తున్నారు. సో ఏదైతే రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే తప్పకుండా మళ్ళీ టీడీపీ రావాల్సిందే అంటూ కూడా వీరంతా కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఏం చెప్తామండి, ఉల్లిపాయకి ఆలుగడ్డకి తేడా లేని పరిస్థితిలో ఉంది ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ఒక వాగ్దానం లేదా ఒక వాక్యం చెప్పాడంటే అందరూ నమ్ముతారు. అటువంటి మనిషి ఆలుగడ్డ ఉల్లిగడ్డ తేడా తెలియకుండా మాట్లాడారంటే అంత దౌర్భాగ్య స్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉందండి. ఇక ఐటీ పరిస్థితి అయితే చెప్పే ప్రసక్తి లేదు. మీకు బోగస్ కంపెనీ ఉంటుంది, నాకు బోగస్ కంపెనీ ఉంటుంది. ఈ బోగస్ కంపెనీలు 4 పెడతారు, పేసిపురం చేస్తారు. అన్ని షెల్ కంపెనీస్ తప్పించి ఐటీలే లేదు. ఉన్న కంపెనీలు కూడా వెళ్ళిపోయే పరిస్థితి, కొన్ని వెళ్ళిపోయినాయి కూడాను. సో ఇటువంటి పరిస్థితుల్లో అక్కడికి ఐటీ వస్తే మేము షిఫ్ట్ అవుదామని చూస్తూ ఉన్నామండి. కానీ ఆ పరిస్థితి కనపడలేదు. అందుకని మళ్ళీ మేము అందరం ఒకసారి సమైక్యంగా మన బాబు లోకేష్ బాబు గారికి యువగలం పాదయాత్ర సంఘీభావం ప్లస్ అక్కడికి ఐటీ కంపెనీలు వచ్చేటట్టు, అభివృద్ధి చెందేటట్టు, మన రాష్ట్ర భవిష్యత్తు గురించి, రాష్ట్ర భవిష్యత్తుని భుజస్కంధాల మీద మోస్తున్న లోకేష్ బాబు గారికి సంఘం సంఘీభావం మద్దతుగా తెలియడానికి ఇక్కడ నుంచి ప్రొఫెషనల్స్ అందరూ బయలుదేరామండి. రూట్ మ్యాప్ ఎలా ప్లాన్ చేసుకున్నారు? ఏంటండి కార్యక్రమానికి సంబంధించి రూట్ మ్యాప్ ఎలా ప్లాన్ చేసుకున్నారు? సో ఎప్పటి వరకు మీరు వైజాగ్? యాక్చువల్గా రూట్ మ్యాప్ ఏంటంటే వయా విజయవాడ అండి, అనకాపల్లి దాకాను. రూట్ మ్యాప్ ఇక్కడ నుంచి అవుట్ గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి విజయవాడ, విజయవాడ నుంచి మనకి రాజమండ్రి, రాజమండ్రి తర్వాత ఆ రూట్ మ్యాప్ అండి. సో అన్ని ఫుడ్ ప్లస్ అంతా మేమే మా ఓన్గా అకామిడేట్ అన్ని మేము ప్రిపేర్ చేసుకున్నాం. అన్నీ కూడా కార్లలో సర్దేశామండి. మీరు చూస్తూనే ఉన్న కార్లన్నీ ర్యాలీగా పెట్టేస్తున్నాయి. సో ఎప్పుడైతే వచ్చి మన గౌరవ అధ్యక్షులు వచ్చి జెండా ఊపుతారో అప్పుడు వెంటనే బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నామండి.
ఎస్, మనం చూడొచ్చు ప్రస్తుతము తెలుగు ప్రొఫెషన్ కి సంబంధించినటువంటి ప్రతినిధులంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో వీరంతా కూడా ఏదైతే ఇటు ర్యాలీగా మరి కాసేపట్లో ప్రారంభం, మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు వారితో కూడా టీడీపీ నేతలు. చెప్పండి, సో ఈ కార్యక్రమం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటండి, ఇప్పుడు లోకేష్ గారు పాదయాత్ర మొదలుపెట్టారు, రేపు 20వ తేదీన క్లోజింగ్ సెరమన్ ఉంది. ఒకటి, లోకేష్ గారు క్లియర్గా ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ కూడా పాదయాత్రను వారు దాదాపు 3200 కిలోమీటర్లు దాదాపులకు పూర్తి చేయడం జరిగింది. అసలు చంద్రబాబు నాయుడు గారు అరెస్టు ఈ నేపథ్యం అని లేకపోయినట్లయితే ఈరోజు లోకేష్ గారు విజయనగరం దాకా వెళ్ళిండేవాడు, అదేవిధంగా దాదాపు 4000 కిలోమీటర్లు ఏదైతే ముందస్తు అనుకున్నదో అవన్నీ అయి ఉండేవి. ఇవన్నీ కాకూడదని జీవో నెంబర్ 1 దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు అరెస్టు కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు, అడుగడుగున అడ్డంకులు సృష్టించారు. అయినప్పటికీ కూడా రాష్ట్రంలోని ప్రతి విభాగం కూడా, అది మహిళలు కావచ్చు, యువత కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఇక్కడున్న తెలుగు ప్రొఫెషనల్స్ కావచ్చు, మొత్తం కూడా వారికి అడుగడుగున వారికి సంఘీభావం తెలియజేస్తూ వారితో తోడుకున్నారు కాబట్టి ఈరోజు సక్సెస్ఫుల్గా వాళ్ళు పూర్తి చేయగలిగారు, ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా. సో మేము కూడా కోరేది ఒకటే, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిని కూడా రేపు 20వ తేదీన లోకేష్ గారి పాదయాత్ర ముగింపు సభకు ప్రతి ఒక్కరు కూడా వచ్చి వారి సంఘీభావం తెలియజేసి వారిని బలపరచవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మనతో పాటు మాట్లాడడానికి కొలుకుపూడి శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇంత పెద్ద ఎత్తున అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎలా అనిపిస్తుంది? సార్, గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి కోసం పాదయాత్ర చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి కోసం పాదయాత్ర చేశారు, కానీ ఈరోజు లోకేష్ గారు 222 రోజులుగా ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం పాదయాత్ర చేస్తున్నారు, రాయలసీమ అభివృద్ధి కోసం పాదయాత్ర చేస్తున్నారు, రాజధాని నిర్మాణం కోసం పాదయాత్ర చేస్తున్నారు, ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం పాదయాత్ర చేస్తున్నారు, రైతుకు న్యాయం కోసం పాదయాత్ర చేస్తున్నాడు, నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ కోసం పాదయాత్ర చేస్తున్నాడు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి గత ప్రభుత్వాలు కార్పొరేషన్ల ద్వారా ఇచ్చిన ఉపాధి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తిరిగి మళ్లీ తీసుకురావడం కోసం పాదయాత్ర చేస్తున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇప్పుడున్న అరాచక పాలనకి ముగింపు పలికి మళ్లీ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి వైపు నడిపించడం కోసం లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్ర రాష్ట్ర ప్రజలందరూ ఈ పాదయాత్రతో జగన్మోహన్ రెడ్డి గారి లేదా జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకి ముగింపు పలికి మళ్లీ ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరాన్ని ఇంకోసారి తెలియజేస్తున్నాను. జ్యోష్ణ గారు చెప్పండి, ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు స్వచ్ఛందంగా, సో ఇవాళ యువత వాళ్ళ భవిత కోసం ఏదైతే ఒక ఎన్నో కార్యక్రమాలను తీసుకున్నారు, అది ఇది వన్ ఆఫ్ ఇట్ అని చెప్పొచ్చు. ఎందుకనంటే తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ ఆధ్వర్యంలో యువత కోసం ఎవరైతే పాదయాత్ర చేస్తున్నారో, రాష్ట్ర భవిత కోసం ఎవరైతే పాదయాత్ర చేస్తున్నారో నారా లోకేష్ గారికి సంఘీభావంగా మేము కూడా ఆయనతోటి ఒక అడుగు వేస్తాము. ఖచ్చితంగా మేము ఇవాళ రోజున రాష్ట్ర అభివృద్ధిలో, రాష్ట్ర భవితను తీర్చిదిద్దడంలో మేము కూడా ఒక పార్ట్ అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ ఆధ్వర్యంలో లెట్స్ యువగలం అనేటువంటి ఒక ప్రోగ్రామ్ తీసుకుని అందరూ అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. వి కంగ్రాచులేట్ ద టీమ్ అండ్ ఆల్సో ఇది ప్రతి ఒక్కళ్ళు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వర్గం, ప్రతి ఒక్క రంగం చెందినటువంటి వాళ్ళు కూడా ఈ పని చేయాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్రం కోసం. చెప్పండి, ఈ రోజు మాకు అందరికి చాలా ఆనందంగా ఉందండి. ఎంతమంది ప్రొఫెషనల్స్ పెద్ద ఎత్తున ఈ రాష్ట్రం కోసం మేము ఉన్నాము అని చెప్పి బయటికి రావడం కానివ్వండి, ఈ యువగలం పాదయాత్రలో మేము ఈ రాష్ట్రం కోసం చేసిన పోరాటంలో భాగస్వామ్యం అవుతామని ముందుకు రావడం కానివ్వండి, చాలా ఆనందించదగ్గ విషయం. ప్రొఫెషనల్స్ తో ఈ అడుగు మొదలైంది, రాష్ట్రం కోసం జరిగే ఈ పోరాటంలో ప్రతి ఒక్కళ్ళు అడుగు వేయాలని, ఇందులో భాగస్వామ్యం అవ్వాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా అందరికీ